కలర్ ఫ్రేమ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. కుటుంబ సభ్యులు సరదాగా సినిమా చూసి మెచ్చుకునే విధంగా రూపుదిద్దుకున్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. సినిమాలకి హీరో బ్రాండ్ పనిచేస్తుందా, డైరెక్టర్ మార్కు ఉపకరిస్తుందా, కథ కథనాలు మెప్పిస్తాయా అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. ఇన్నాళ్ళు ప్రమోషన్లో బిజీగా ఉన్నా సినీ దర్శక నిర్మాతలు పెట్టిన ఖర్చుకు వచ్చే పైసలతో లాభనష్టాలను బేరీజు వేసుకోవడానికి సినిమా థియేటర్లలో షోలు, వచ్చే ప్రేక్షకులు, తెగే టికెట్లను, వసూలయ్యే కాసులతో లెక్కలకు సిద్ధమయ్యారు. సంక్రాంతి సినిమాల్లో తొలిసారిగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. రజనీ క్రేజ్ మునుపటితో పోల్చుకుంటే కొంత తగ్గింది. దీంతో థియేటర్ల వద్ద దర్బార్కు టికెట్లు కొంత నెమ్మదిగానే తెగుతున్నా పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరుతో జనవరి 11 నుంచి అసలైన సందడి మొదలవుతుంది. సౌత్ ఇండియా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాతో అసలు సిసలైన సందడి. 15వ తేదీన నందమూరి హీరో కళ్యాణ్రామ్ సినిమాతో థియేటర్లు మరింత సందడిగా మారుతున్నాయి. తెలుగు లోగిళ్లలో సినిమా సరదా అభిమానుల్లో కోలాహల వాతావరణం నెలకొంది. ప్రధానంగా సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురంలో సినిమాలకు ఫ్యాన్స్ హంగామా జోరందుకుంది. రెండు సినిమాలకు క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాకి సింగిల్ స్క్రీన్లలో డిమాండ్ బాగా పెరిగింది. విడుదలకు ముందే థియేటర్ల వద్ద భారీ కటౌట్లతో అభిమానులు కోలాహల వాతావరణాన్ని నెలకొల్పారు. అలా వైకుంఠపురంలో చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి, కాని సరిలేరుతో పోల్చుకుంటే కొంచెం నెమ్మదిగానే ఉన్నాయి. ఇప్పటివరకైతే సరిలేరు నీకెవరు బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చే అలా వైకుంఠపురంలో సినిమాకి జనవరి 15న విడుదలవుతున్న ఎంత మంచి వాడవరా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురంలో మధ్య బాక్సాఫీస్ పోరు చాలా ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రెండు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్తో ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం సరిలేరు నీకెవరుకి కొంత ఎడ్జుండే అవకాశముంది. అలా వైకుంఠపురంలో కంటే ఒకరోజు ముందు విడుదల కానుండడం కలిసొస్తుందని కాదుగాని ఒకరోజు తేడా పెద్ద సమస్య కాదు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతమేర ఆకట్టుకుంటాయో, బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.